Hi, hello, welcome to Sweni's Kitchen. Sweni's Kitchen lo ee roju ento tasty ga and crispy ga unde bobbari garelu tayar cheyabothunnanandi. Ee chaala tasty ga and crispy ga kuda untayi. Idi okkasari tinnalante malli malli tinalanipistundandi. Idi evening snacks la gaani morning tiffin la gaani tinochandi, chaala baaguntayi. ఫెస్టివల్ టైంలో దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటాయండి. ముందుగా 1 కేజీ బొబ్బరి పప్పు తీసుకొని 1 హవర్ పాటు నానబెట్టుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పప్పుని ఇలా గ్రైండర్లో కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మిక్సీలో కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు కదా, అంత టేస్ట్ అనిపించవండి. రోట్లో కూడా రుబ్బుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇలా గ్రైండర్లో కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి, ఒక్కసారిగా వేయకూడదు. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం పప్పుని ఇలాగే వేసుకోవాలండి. తర్వాత 100 గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకొని 1 మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకొని ఇలా మిక్సీ చేసుకోవాలండి. ఇలా పేస్ట్లాగా చేసుకోవాలి. పేస్ట్లాగా చేసుకొని గ్రైండర్లో కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలండి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్ అండి. కరివేపాకు కొంచెం మరింత వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి కర్రీస్లో స్కిప్ చేస్తూ ఉంటాం కానీ హెల్త్కి చాలా మంచిదండి కరివేపాకు. తర్వాత 1 బాండీలో ఆయిల్ పెట్టుకొని ఇలా కొంచెం పిండి వేసుకొని చూసుకోవాలండి, హీట్ అయిందా లేదా అని. హీట్ అయిందండి, ఇలా పైకి వచ్చింది కదా పిండి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి పిండిని. ఇలా కొంచెం వెడల్పుగా వేసుకోవాలి. మన వడల్లాగా వేసుకోవచ్చండి, మధ్యలో హోల్ పెట్టి ఇష్టం ఎలా అయితే అలా వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేస్తున్నానండి. ఇలా కొంచెం కొంచెం పిండిని ఇలా వేసుకుంటూ ఉండాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. వీటిని ఇప్పుడే తిప్పుకోకూడదు, 2-3 మినిట్స్ తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇప్పుడు రెండో వైపు తిప్పుకోవాలండి. ఇలా గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చాయి కదా, మొత్తం ఇలాగే రావాలండి. మొత్తం ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న వాటిని ఇలా మొత్తం రెడ్డిష్ కలర్లోకి రావాలండి. ఇప్పుడు 1 బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ చేసుకోవాలండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా 1 బౌల్లోకి తీసుకొని ఇలా గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బొబ్బరి గారెలు రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి లోపల కూడా చాలా బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇంతే అండి, చాలా ఈజీగా ఉండే బొబ్బరి గారెలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.